Once again, welcome back to Swatantra Focus. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దీనికోసం సీ విజిల్ అనే పేరుతో ఒక మొబైల్ యాప్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు పార్కింగ్ వసతి కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఎన్నికలంటేనే ఓట్ల పండగ. ఓటర్లను రకరకాలుగా ప్రలోభ పెట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. తాము చెప్పిన వారికి ఓటు వేస్తే నోట్ల కట్టలు వెదజల్లుతామని ఆశలు పెడతాయి. అంతేకాదు లిక్కర్ బాటిల్స్తో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాదు తాము సూచించిన వారికి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తుంటాయి. మన దేశంలో ఎన్నికల చరిత్రలో ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఈసారి ఇలాంటి ప్రలోభాలకు చెక్ పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. డబ్బు, మద్యం, బెదిరింపులతో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కొత్తగా కల్పించింది. దీనికోసం సీ విజిల్ అనే పేరుతో కొత్తగా ఒక మొబైల్ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ను ఉపయోగించుకుని ఓటర్లు చేసే ఫిర్యాదులను ముందుగా సంబంధిత అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత చర్యలు చేపడతారు. ఇలా ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను 100 గంటల్లోగా సంబంధిత అధికారులు పరిష్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక నిబంధన విధించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగానే సీ విజిల్ మొబైల్ యాప్ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఎన్నికల సంఘం. ఎన్నికల సందర్భంగా భాగ్యనగర వాసుల కోసం మై జీహెచ్ఎంసీ పేరుతో ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది హైదరాబాద్ మహానగరపాలక సంస్థ. ఈ యాప్ను 5 లక్షల మందికి పైగా హైదరాబాద్ వాసులు ఉపయోగించుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే యాప్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమాచారం, ఆయా పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ను కూడా జీహెచ్ఎంసీ అధికారులు రెడీ చేస్తున్నారు. కొత్తగా ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అనేక సార్లు గడువు పొడిగించింది ఎన్నికల సంఘం. తాజాగా ఈ అక్టోబర్ 30తో ఓటర్ గడువు నమోదు ముగియనుంది. జాబితాలో పేరు లేని వాళ్లు ఇప్పటికైనా నమోదు చేయించుకోవాలని కోరుతోంది ఈసీ. అయితే ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన జాబితాలో పేరు ఉన్నట్లు భావించరాదంటుంది ఎన్నికల సంఘం. వీలైనంత త్వరగా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది. చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపరు. దీనికి కారణం పోలింగ్ కేంద్రం దగ్గర వాహనాల పార్కింగ్ కు సరైన వసతులు లేకపోవడమే. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రం దగ్గర సహజంగా పెద్ద ఎత్తున క్యూలు ఉంటాయి. ఒక్కోసారి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితులుంటాయి. దీంతో చాలా మంది, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఇబ్బంది పడుతుంటారు. దీంతో క్యూలో ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని మొబైల్ యాప్లో పోలింగ్ కేంద్రాల వారీగా పొందపరచడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా ప్రతి డజను పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరియల్ అధికారిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస వసతులైన తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు, వాష్రూమ్ సహా ఇతర వసతులు కల్పించే బాధ్యతను సెక్టోరియల్ అధికారులకు అప్పగించింది ఎన్నికల సంఘం. ఓటరు జాబితాలో పేరును సరిచూసుకునే అవకాశాన్ని కూడా ఈసారి కల్పించింది ఎన్నికల సంఘం. దీనికోసం 24 గంటల పాటు పనిచేసే 1950 అలాగే 1800 599 999 టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్ణాటకలో విజయం సాధించినట్లే తెలంగాణలోనూ గెలవాలన్న గట్టి పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరారు. ఏమైనా ఈసారి గులాబీ పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇది మళ్ళీ స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.